హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయడానికి అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఒక చక్కని శ్లోకంతో ప్రేక్షకులకి ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమలేశ్వరం. పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావని వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచు శివాలయే. కార్తీక మాసము ప్రారంభమై మనకు మూడవ రోజు అడుగుపెట్టాము. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కార్తీక మాసములో ఆది దంపతుల యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా స్వామివారికి, అమ్మవారికి నమస్కరిస్తూ మీ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు, గురుగారిని కనుక మీరు వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే www.srinijaastro.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక గురుగారికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కూడా అతి శీఘ్రంగా పొందవచ్చు. ఎంతో దూర ప్రాంతాల వారు కూడా గురుగారి అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చింతించే వాళ్ళకు కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పచ్చు. కనుక ఈ వెబ్సైట్లోకి త్వరగా వెళ్ళి గురుగారి అపాయింట్మెంట్ని మీరు అతి శీఘ్రంగా పొందవచ్చు. గురుగారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పావని అండి, చిత్తూరు జిల్లా. పావని గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నక్షత్రం చెప్తారా మీది? అది హస్త నక్షత్రం. గురుగారితో మాట్లాడండి అమ్మా. అమ్మా, జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం నమస్తే స్వామి. నమస్తే అండి. నమస్తే తల్లి. ఓం నమః శివాయ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చెప్పండి తల్లి, నక్షత్రం ఏమిటి? నక్షత్రం హస్త నక్షత్రం అండి. కన్యారాశి జాతకులు ఎవరు వీరు? వీరి పేరేం పేరు? హస్త నక్షత్రం ఎవరిది? నాదేనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అంటే నాకు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తొందరగా కాదు, ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి. అది తొందరగా అవ్వాలనుకున్నా కూడా ఏదో అడ్డొచ్చినప్పుడు అప్పటికి వినాయకుడికి అప్పుడప్పుడు ముడుపు కడుతుంటాను, కాదు మళ్ళీ ఏమన్నా ఏదో ప్రాబ్లం వస్తున్నాయి అసలు ఇంట్లో, తొందరగా కాదు అసలు. ఓకేనమ్మా. మరి అదృష్టలక్ష్మి ప్రాబ్లం అండి నాకు. అదృష్టలక్ష్మి చక్రం ప్రారంభిస్తూ మీకు చక్కటి పరిష్కారాలు ఇస్తానమ్మా. సరేనండి. హస్త నక్షత్రము కన్యారాశి సౌమ్య గారు. మీ పేరమ్మా? నా పేరు పావని అండి. పావని గారు, మీరు ముత్యాల మాల చిన్నగా, ఎంత చిన్న పూసలు ఉండాలి ముత్యాలు, 104 ముత్యాల మాలను తయారు చేయించండి. ఇది పరిష్కారంలో మొదటి భాగం. అందులో ఈ 108 ముత్యాల హారాన్ని తయారు చేయించి సోమవారం రోజు, ఇప్పుడు కార్తీక మాసము కాబట్టి సోమవారం రోజు పరమేశ్వరుడికి లింగాకారంలో ఉన్నటువంటి శివుడికి పాలల్లో తడిపి అభిషేకం చేయించండి ఆ మాలను. అలా చేయించిన తర్వాత ఏమి చెయ్యాలి, ఎలా జపం చేయాలి మీకు చెప్తాను. అది తెలుసుకునే దానికంటే ముందు మొదటిసారి రాశి దగ్గర ఆగలేకపోయిందమ్మా, మన అదృష్ట లక్ష్మి రాశి చక్రంలో 3 ఆప్షన్లు ఉంటాయి. సౌమ్య గారు 2 ఆప్షన్ వరకు. గురుగారు, పావని, పావని గారు చెప్పండి, రంగు చెప్తారమ్మా? గ్రీన్ కలర్ అండి.
ఆకుపచ్చ రంగు శుభ సూచకము. మీరు ప్రారంభించండి. ఆ ముత్యాలమాలను సోమవారం రోజు అభిషేకం, ఆ అభిషేకం ఎలా చేయించాలంటే శివాలయములో ఉన్నటువంటి అర్చకుడితోటి నమక చమక పారాయణములతోటి మీ గోత్రము పేరు పైన శివుడికి అభిషేకము చేసి అలంకరణ సమయములో ఆ ముత్యాలహారాన్ని వారి మెడలో వేసి చివరిలో షోడశ ఉపచారాలు జరిగిన తర్వాత ప్రసాదంగా మీ స్వహస్తాలకు ఇవ్వమని చెప్పండి. అది మీ మెడలో వేసుకోండి. మీకున్నటువంటి ఆ చిన్న సమస్య, కానీ మీకు మానసికంగా మాత్రం అది పెద్దగా కనబడుతుంది, ఆ చిన్న సమస్య కూడా తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క జాతకులు హస్తా నక్షత్రము నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి బుధుడు. మీరు చేయవలసినటువంటి మంచి పరిష్కారం చెప్తాను. మాల మాత్రం ఎప్పుడూ మెడలో ఉండాలి. ఇక మీరు రోజూ చదువుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఏమిటంటే, రెండో ఆప్షన్లో మీరు ఆకుపచ్చ రంగు దగ్గర చెప్పారు, చాలా దగ్గరలో మిస్ అయిపోయారు. సౌమ్య గారు, గురుగారు నెంబర్ చెప్తారా? పావని గారు నెంబర్ 5 అండి. 5 నంబర్ దగ్గర ఆగింది, స్కై బ్లూ దగ్గర. గ్రీన్ మీరు చెప్పింది అయితే కాస్త పక్కనే ఉంది పావని గారు. మరి మూడవసారి నంబర్లో 5 నంబర్ తీసుకుంటున్నారు. చూద్దాం, ప్రారంభించండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? చిత్తూరు జిల్లా అండి. ఓకే, కార్తీక మాసము ఎలా ప్రారంభించుకున్నారు? మరి సదాశివుడికి అమ్మవారికి ఎలాంటి పూజలు ఎలాంటి అభిషేకాలు చేస్తున్నారు? నేను ఇంట్లో అభిషేకం చేసుకుంటానండి. సాయంత్రం పూట దీపం పెడతాను బయట. మళ్ళీ మా గుళ్ళో అక్కడ ఆకాశ దీపం, కార్తీక మాసం సోమవారం కదండి మొదలైన ఆ రోజు ఆకాశ దీపం పెట్టాము. ఓకే, ప్రతిరోజు ఆకాశ దీపం పెట్టాలమ్మా. కనీసం పెట్టకుండా పెట్టే దగ్గరికి వెళ్ళి ఒకసారి మన నేత్రములతోటి స్వీకరించి దర్శించుకుంటే ఆకాశ దీపంతోటి. మొన్నటి రోజు నేను చెప్పాను, ఏమని చెప్పాను, ఆకాశాధిపతితోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార, సర్వదేవతలే నమస్కరిస్తారట. అందుగురించి ఆకాశ దీపం మరవద్దు. అసలు లెక్క ప్రకారం ప్రతి ఇంటిలో ఆకాశ దీపం పెట్టాలి. మరి ఎలా ఆకాశ దీపం అంటే ఆకాశానికి ఆ దీపం కనబడాలి కదా. కనబడాలంటే కూడా మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సౌమ్య గారు. ఎలా పెట్టుకోవచ్చు అంటే, మనకు ఈ మధ్యకాలంలో దీపము మధ్యలో ఉంటుంది, చుట్టూ ఒక గ్లాస్ లాగా వస్తుంది కదా, గ్లాస్ లాగా వస్తుంది, కింద బేస్ ఉంటుంది. అది చక్కగా మనము ఏది పూజాద్రవ్య సామాగ్రి షాప్ నుంచి తీసుకొని వచ్చి పైన దానికి కొండిలాగా ఉంటుంది. ఆ కొండికి చక్కగా తాడు కట్టాలి. తాడు కట్టి ఎలా ఉండాలంటే, మనం తాడుతోటి ఇలా అనగానే పైకి వెళుతుండాలి, ఇలా అనగానే దిగుతూ ఉండాలి. ఆ సిస్టమ్ ప్రకారము మధ్యలో రెండు ఒత్తులు వేసి సాయంకాలం సమయంలో, గోధూరి సమయంలో, లక్ష్మీ వచ్చేటువంటి వేల సమయంలో, ప్రదోషకాలంలో పై దేవతలు చూస్తూ ఉంటారట. ఇంకా ఆకాశ దీపం ఇంకా పెట్టలేదేమిటి అని. అందుగురించే ప్రతి గృహములో ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఇంటి ఆరు బయట ఖచ్చితంగా స్థలం ఉంటుంది, లేదా మన ఇంటి పైన కావచ్చు, పైన ఒక కట్టె పెట్టుకొని దానికి కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికి ఆకాశ దీపం కనుక దేవాలయాలలో పెడితేనే కాదు, మనము కూడా పెట్టే పరిష్కారం చేసుకోండి. ఒకవేళ వెళ్ళి మీ స్వహస్తాలతోటి మీరు పెట్టలేని వాళ్ళు మాత్రమే దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. అంత చక్కటి ఆకాశ దీపము. మరి మూడో ఆప్షన్లో మనము 5 నంబర్ చెప్పారా? చెప్పానండి. మరి పావని గారు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదా, 5 నంబర్ దగ్గర ఉన్నటువంటి స్కై బ్లూ దగ్గర ఆగింది. మరి మీరు మళ్ళీ 5 నంబరే తీసుకుంటున్నారు, ఎందు గురించి తీసుకున్నారు? నాకు 3-5 అంటే ఇష్టం అండి. కొంచెం 5వ తారీఖు 3వ తారీఖు అని కొంచెం చిన్న పనులు ఏదంటే అవుతుంటాయి. ఓకే, మీ ఇలవేలుపు ఎవరు? ఇలవేలుపు మాకు ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామిని నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆంజనేయ స్వామిని మీరు తాకుతారా? ఆంజనేయ స్వామిని మీరు ముట్టుకుంటారా? ముట్టుకోవడం అంటే గుళ్ళో అభిషేకం అది చేస్తాం, అష్టోత్రం చేస్తాం. ఇంట్లో నేను అష్టోత్రం చేసుకుంటా సింధూరంతో. అది ఓకే, అంటే విగ్రహాన్ని తాకుతారా? విగ్రహాన్ని తాకనండి. అంతవరకు ఓకే. ఆడపడుచులు ఎవరైనా సరే ఆ హనుమంతుణ్ణి, హనుమదీశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని చేతితోటి తాకకూడదు. విన్నారా? విగ్రహాన్ని తాకనండి నేను. ఓకే, అంతవరకు ఓకే. సింధూరం పూజ చేసుకోవచ్చు, లేదా అర్చకులు వారికి చెప్తే వారు చేసేస్తారు. మరి నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి. ముత్యాల మాలను మెడలో వేసుకోండి. మూడో ఆప్షన్లో చక్కగా మీరు మంచి సంకల్ప బలంతో 5 నంబర్ చెప్పారు. పంచభూతాల చూడండి ఒకసారి. ఇంకా రాలేదు మాకు. అదేంటమ్మా? వచ్చిందండి, వచ్చింది. ఎక్కడొచ్చింది? ఐదు మీదే వచ్చింది. బాణం గుర్తు 5 నంబర్ దగ్గరనే ఆగిందా?
మరి కార్తీక మాసములో శుభ సూచకము, కార్తీక మాసములో మీకు శుభ గడియలు ఆరంభమయ్యాయి. మరి పార్వతీ అమ్మవారి నిత్య సుమంగళి అనుగ్రహంతో పాటు శేష వస్త్రము కూడా మీకు వస్తుంది. జై గురుదత్త. పావని గారు శుభాభినందనములండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు మీకు ఈ బహుమతిని అందజేస్తున్నారు. స్వాగతం గురుగారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్యవతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్తారా? అవును గురు, మా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త గురుగారు, మీకు చతుర్కోటి వందనాలు గురుగారు, నాగుల చవితి శుభాకాంక్షలు కూడా. ఓహో, కార్తీక మాసములో నాగుల చవితి ఉంటదని తెలిసిపోయిందా మీకు? మీకు విషయం తెలుసా, కార్తీక మాసము పండుగ రోజులు ఆరంభమైనటువంటి ఆ 30 రోజులలో వచ్చే మొదటి పండుగనే నాగుల చవితి, అంతే కదా? మరి నాగుల చవితి అంటే ఇందులో ఒక విశిష్టత ఉంటుంది సౌమ్య గారు. నాగేంద్రుడు కదా, నాగుల చవితి, నాగేంద్రుడు. కార్తీక మాసం ప్రారంభమై 3వ రోజు, రేపు 4వ రోజు చవితి వచ్చింది కదా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు. ఇప్పుడు ఈ యొక్క కార్తికేయుడు అంటారు ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామి కదా. మరి ఈ మాసము పేరేమిటి? కార్తీక మాసము. స్వామివారి పేరు కార్తికేయుడు. ఇలా నిజంగా ఒక్కొక్కటి మనం అల్లుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతామండి. అంటే ఇక్కడ ఒక విశిష్టత ఏమిటంటే, రేపటి వారము బృహస్పతి వారము, గురువారము లక్ష్మీవారం అని కూడా అంటారు. అందులో శుక్రవారం గురువారం రోజు నాగుల చవితికి కలిసి రావడము కార్తికేయుడికి కార్తీక మాసములో ఇష్టమైనటువంటి శుభదినము కాబట్టి, మాంగ్లికు మాంగల్య అంగారక కుజదోషాలున్నటువంటి వారు రేపటి రోజు ఏమి చెయ్యాలి? సౌమ్య గారు రేపటి రోజు ఏమి చెయ్యాలనో నాగుల చవితి వారు జ్ఞాపకం చేశారు కాబట్టి చివరిలో మీరు ఆ పరిష్కారం అందరికీ చెప్పుదాము. చాలా మంచి రోజు, మీరు అడగండి. అమ్మా మీ పేరు చెప్పండి. మీరు మీ మీ మాట పలుకులు కాస్త గట్టిగా రానివ్వండి. అంటే ఫస్ట్ టైం కలిసింది కదా గురుగారు, కొంచెం టెన్షన్ వస్తుంది. ఏం కాదు, ఎన్నాళ్ళు మట్టుకు ట్రై చేస్తాను, ఇప్పుడు కలిసింది గురుగారు నాకు కాల్. ఓకే, మీ పేరు సత్యవతి, మీ మేనల్లుడు పేరు రాము అండి. రాము, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకో విషయం తెలుసా? చెప్పండి. మేనల్లుడికి మేనత్త ఆశీర్వచనం ఉంటే చాలట, పైకి వస్తాడు. నిజంగా సోమ్య గారు, ఎవరైనా సరే వారని కాదు, మేనమామ మేనత్త అంటే మన అమ్మగారి యొక్క సోదరుడు, అంతే కదా. నిన్నటి రోజు చాలా పవర్ఫుల్ డే అండి. నిన్నటి రోజు ఏంటి తెలుసా, మనము సోదరి ఇంట్లో భోజనం చేసి రావాలి. భగినీహస్తం అంటే సోదరి అంటే అక్క కానీ చెల్లెలు కానీ వారు మనకు వడ్డిస్తూ ఉంటే మనము భోజనము చేస్తే వారికి సౌభాగ్యము 5వ తరము నిండుగా ఉంటుంది. సోదరుడు దినదినంగా అభివృద్ధి చెందుతాడు. అందుగురించే నిన్నటి అదృష్టలక్ష్మి కార్యక్రమానికి రాని కారణం కూడా అదేనండి, మా సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం. మరి అంత చక్కటి కార్తీక మాసంలో రోజు విశిష్టతని అందుగురించే ప్రతిరోజు ఏంటి విషయం తెలుసుకోవాలి. అందుగురించి అదృష్టలక్ష్మి చూస్తే చాలు. అందులో మీ రాము అనేటువంటి పేరు ఉంది కదా, ఆ రాము అనేటువంటి పేరుకు తులారాశి వస్తుంది. ముందుగా మీరు ప్రారంభించండి, వారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, మా అన్నయ్య 2వ మ్యారేజ్ చేసుకున్నారు గురుగారు. అప్పటి నుంచి కూడా తండ్రిని పట్టించుకోవడం లేదు. తను ఉద్యోగం చేస్తున్నాడో తెచ్చి మా అమ్మగారి చేతికి ఇచ్చి మా అమ్మ ఇంట్లోనే తింటాడు. ఆవిడని కానీ మా అన్నయ్య కానీ పట్టించుకోడు. అదే తెలుసు గురుగారు. రాము ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఉద్యోగం చేస్తున్నాడు గురువు గారు, ఆయిల్ కంపెనీలో చేస్తున్నాడు. నెలకి 20,000 గురువు గారు చేస్తాం. ఓకే, మీకు మంచి పరిష్కారం చెప్తాను. మీ మేనల్లుడికి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతాడు, ఏం చింతించవలసిన అవసరం లేదు. మొదటి ఆప్షన్లో మిథున రాశి దగ్గర ఆగింది, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా. సత్యవతి గారు రంగు చెప్తారమ్మా? ఇదే చెప్పండి గురువు గారు, తన పేరు మీద ఏమవుతుందో. తులారాశి తెలుపు రంగు తీసేసుకోండి. అలాగే ప్రారంభించండి. అలాగే ఈ జాతకుడిది తులారాశి కాబట్టి, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఈ సంవత్సరము 27వ నవంబర్ తర్వాత మంచి రోజులు వస్తున్నాయి, చింతించవలసిన అవసరం లేదు. వీరి కార్తీక మాసములో శివాలయ దర్శనము, మారెడు దళము, ఏకబిల్వముతోటి స్వామివారికి అర్చన, ఒక 4 సోమవారాలు చేయించుకోండి, మంచి జరుగుతుంది, విజయము చేకూరుతుంది. 2వ ఆప్షన్లో మాత్రము తెలుపు రంగు దగ్గర ఆగలేదమ్మా, 3వ ఆప్షన్లోకి వెళ్ళండి.
నెంబర్ చెప్తారమ్మా సత్యవతి గారు. ఎల్లో కలర్ అనుకుంటా గురుగారు. వారు ఏమడుగుతున్నారు? మీరు ఏ కలర్ డ్రెస్ షర్ట్ వేసుకున్నారో ఆ కలర్ అంటారు. ఆ కలర్ దగ్గర ఉన్నటువంటి నంబరా? ఓ సత్యవతి గారు, మీరు మొదటిసారి కాలు కలిసింది అంటున్నారు, టెన్షన్ ఉందంటున్నారు, మరి ఇంత చక్కగా గురువు గారు వేసుకున్నటువంటి షర్ట్ రంగు దగ్గర ఉన్నటువంటి నెంబర్ తీసుకోమంటున్నారా? ఓకే, మా మీద ఉన్నటువంటి విశ్వాసానికి సర్వేశ్వరుడు మీకు మంచి జరిగే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలి. తీసుకోండి నెంబర్ 3. పరమేశ్వర దీనదయాలు కృపాసాగర కైలాసవాస సదాశివుడ, మరి సత్యవతి గారిని గెలిపించాలి. కార్తీక మాసంలో శుభం జరగాలి. ఖచ్చితంగా మీరు గెలుస్తారనేటువంటి ఒక సంకల్పము. అదృష్టలక్ష్మిలో ఈరోజు కాకుండా ప్రశ్నలో కూడా గెలుపొందాలి. అది చక్కగా మెరూన్ రెడ్ దగ్గర ఉన్నటువంటి నెంబర్ దగ్గర నెంబర్ 1 అంటే అర్థం ఏమిటంటే మీరు నెంబర్ 1లో ఉండాలని పరమేశ్వరుడు ఇలా ఆశీర్వచనం ఇచ్చాడు. మరి 4th ఆప్షన్లోకి వెళుతూ మాట్లాడుకుందాం. సౌమ్య గారు, సత్యవతి గారు లక్కీ టిప్ ద్వారా వెళ్తారండి. గురుగారిని ప్రశ్న అడగమంటారా? మీ గోత్రం ఏమిటి? పైడిపాల గోత్రం, రైట్. ఇంటి పేరు? ఓకే, ప్రశ్నకు వెళ్దామా లక్కీ టిప్కి వెళ్తారా? ఏమంటున్నారండి? ఈజీగా అడగమంటున్నారు గురుగారు. ఓహో, ఈజీగా అడగమంటున్నారా? రైట్, చాలా ఈజీగా అడుగుదాం, ప్రయత్నం చేద్దాం. సత్యవతి గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. సదాశివుడికి ఇష్టమైనటువంటి పత్రము పేరేమిటి? మొత్తం వినండి ప్రశ్న, ఇంకా అయిపోలే. సదాశివుడికి ఇష్టమైనటువంటి పత్రము పేరేమిటి? ఆ పత్రము కాడ తోటి పెట్టాలనా, కాడ లేకుండా పెట్టాలనా? మరి దానికి సంబంధించిన మంత్రము ఉంటే చదవండి మీకు తెలిస్తే. కాడ లేకుండా పెడితే విడిగా విడిపోవావి? లేదు గురుగారు, అంటే మూడు కలిపే ఉంటాయి, మొత్తానికి లేకుండా కాకుండా పెట్టాలి. సరే, అది ఎలా పెట్టాలి? అది బోర్లో పడుకొని పెట్టవచ్చా, ఇలా నిటారుగా పెట్టాలన్నా, ఆ బిల్వపత్రాన్ని తూర్పు దిక్కు ఉండాలన్నా, కొనలు దక్షిణం దిక్కు ఉండాలన్నా, పడమటి దిక్క, ఉత్తరం దిక్క? నేనేం అడిగానండి కదా? చెప్పండి గురుగారు, చెప్పండి గురుగారు. అంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదా గురుగారు? అది బోర్లాగా పెట్టాలి గురుగారు. ఏంటమ్మా? బోర్లించే పెట్టాలట. అది బోర్లించి పెట్టాలి గురుగారు. బోర్లించి పెట్టాలి. అవును గురుగారు. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ మీది? అంతే గురుగారు, ఎందుకంటే శివాలయంలో చేసి కూడా ఒకసారి చూశాను, అది మరి నిజమో కాదో మీరే చెప్పాలి. తప్పకుండా పరిగణనలోకి తీసుకుందాము. ఏదైనా బిల్వపత్రము, ఏకబిల్వము కానీ మహాబిల్వము కానీ, మహాబిల్వము కూడా ఉంటుంది తెలుసా మీకు? మీకు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఏకబిల్వం ఎలా ఉంటుంది, మహాబిల్వం ఎలా ఉంటుంది మీకు అదృష్టలక్ష్మి కార్యక్రమంలో లైవ్లో చూపిద్దాం లేండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అన్నారు. అసలు బిల్వాష్టకము గనక అసలు చదవడము చదవాలి. ఒకవేళ చదవడము ఆ యొక్క పదాలు అర్థము కాని ఎడల ఆ యొక్క అష్టకాన్ని శ్రవణం చేస్తే చాలట, శ్రవణం. అందుగురించే ఆ శ్రవణం వింటే ఎన్ని జన్మల పాపాలు పోతాయి తెలుసా అమ్మ? త్రిజన్మ పాప సంహారం, మూడు జన్మల పాపం. ఇంకేం కావాలి చెప్పండి? ఆ ఒక్క బిల్వపత్రము శివుడి పైన ఎలా వేయాలి? వారు ఒక మాట చెప్పారు, బోర్లో పడుకొని పెట్టాలని. అసలు ఈరోజు కార్తీక మాసంలో బిల్వపత్రాలు లేని శివాలయం ఉండదు. బిల్వపత్రాలతోటి అర్చన చేయకుండా ఏ భక్తుడు ఉండడు. ఎన్ని పువ్వులు, ఎన్ని నారికేరాలు, ఎన్ని రకాల పుష్పాలు, ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాల పంచామృతాలు, ఎన్ని రకాల పండరసాలు, అసలు ఎన్ని రకాల అభిషేకాలు చేస్తారో. ఈ కార్తీక మాసములో సదాశివుడికి జరిగినటువంటి అభిషేకాలు ఎప్పుడు జరిగాయి? అందుగురించి శివాలయాలు అందంగా తీర్చిదిద్ది, అంగరంగ వైభవంగా
ఆ పరమేశ్వరుడికి ఏది బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభమవుతూ ఉంటాయి అభిషేకాలు, సాయంకాలం వరకు అటు అర్చనలు, ఇటు పూజలు, అటు అభిషేకాలు, ఇటు హోమాలు, అటు జపాలు, ఇటు తర్పణాలు, అటు ఒత్తులు వెలిగించడం, ఇటు దీపాలంకరణ, అటు కార్తీక దీపము, ఇటు ఉసిరికాయ దీపము, ఎన్ని రకాల సేవలంటే అది ఆనందం. అందుగురించే కార్తీక మాసములో మొన్నటి రోజు మనం చెప్పుకున్నాము, మొదటి ఉపచారం ఏమిటంటే చన్నీటి స్నానాలనే చెప్పుకున్నాము. చన్నీటి స్నానాలు చేసే ప్రయత్నం చేయండి, అందులోనే మన 60% అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఇది సత్యమైనటువంటి మాట. రెండవది దీపారాధన మాట్లాడుకున్నాం, అలా మూడవది చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు బిల్వపత్రం. బిల్వపత్రములో మారెడుదలము విడిగా ఉంటాయి. ఏక బిల్వము ఒకటే ఆకుకు మూడు ఉంటాయి. మహాబిల్వము మూడు 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 కలిసి ఉంటాయండి. అదొక అద్భుతం. ఆ వృక్షాన్ని అరుదు చూడడం చాలా కష్టము. అది నిజంగా శివుడి అనుగ్రహం ఉండి ఆయన ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టుగా ఆయన అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఆయన అనుగ్రహం మన మీద ఉంది. ఎందు గురించంటే మన పీఠంలో ఆ వృక్షం ఉంది. ఆ వృక్షం ఉంది కాబట్టి అదృష్టలక్ష్మి మన భక్తులందరికీ ఎందుకు చూపెట్టకూడదు కదా? ఏ రోజు చూపిద్దామనేది నిర్ణయం నా చేతిలో లేదు. సదాశివుడికి రోజు మన పీఠంలో మహన్యాసపూర్వక కుబేర పాశుపతాస్త రుద్రాభిషేకాలు, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, పార్థివ లింగాలతోటి ఒక 1100 లింగాలు చేయించి లింగాకారంలో ఆకారంలో అవి చేర్చిన తర్వాత రోజు మహన్యాసపూర్వక రోజుకొక పాశుపతం. రోజుకొక పాశుపతం అంటే వివాహం కాని వాళ్ళు ఉన్నారు, పురుషులు కానీ స్త్రీలు కానీ, కన్యాపాశుపతం, వరపాశుపతం, లేదు ధనపరంగా ఇబ్బందులున్నాయి కుబేర పాశుపతం, దాంపత్యంలో సఖ్యత ఉండాలి గౌరీ పాశుపతం, ఇలా 27 రకాల పాశుపతాలతోటి నమక చమక పారాయణములతోటి మహన్యాసముతోటి చాముండేశ్వరి పీఠములో కార్తీక మాసములో బ్రాహ్మీ ముహూర్తములో మొదలుపెట్టి రోజు. మరి ఇదంతా ఎవరి కోసము? సర్వే జనా సుఖినో భవంతు. మనందరి కోసం ఇది, ఏదో నా ఒక్కరి కోసం చేసుకోవటం లేదు. భగవంతుడు ఈ యొక్క విద్యలో ఇంత ఉత్తీర్ణతను ఇచ్చి, ఇంత భవ్యమైన దివ్యమైన తెలివితేటలనిచ్చి అది 10 మందికి పంచుకుంటే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం కదా. అందుగురించే పండితుడు అనేవాడు తప్పకుండా ఉదయం లేచి అర్ఘ్యప్రదానము, సంధ్యావందనము, శివారాధన చేయండి, బయటికి వెళ్ళకూడదట. కాబట్టి చాముండేశ్వరి పీఠములో ప్రతి మాసము విశేషమే. ఈ మాసం ఇంకా అద్భుతం. ఈ మాసములో ఈ మూడవ రోజు అలా రోజూ చేస్తున్నాము. వారి గోత్రము వీరి గోత్రమని కాదండి, సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా నానాగోత్రేభ్యః నానానామధేయస్యః. ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి అందరి గోత్రాలు, అందరి పేర్లు, నానాగోత్రేభ్యః నానానామధేయస్యః అస్మాకం యజమానస్య తపరివార సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కార్తీక మాస పుణ్యఫలాసిద్ధ్యర్థం చాముండేశ్వరి పీఠంలో జరిగేటువంటి ఈ పుణ్య ఫలితాన్ని విశ్వమంతా ఈ స్వామి అంత చక్కగా జరుగుతున్నాయంటే ఆ దేవదేవుడు మనకింత అనుగ్రహం ఆశీర్వచనం ఇచ్చాడు కాబట్టి, ఆ సేవ చేసుకునేటువంటి అనుగ్రహం ఆ శక్తి మనకిస్తున్నాడు కాబట్టి మీ అందరికీ ఆ పుణ్యఫలితం వస్తుంది. మహాబిల్వ మన దగ్గర ఉంది, అంత అద్భుతంగా ఉంటుందంటే అది ఒక దళాలు ఇంకో 3 దళాలు ఇలా 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 కలిసి ఉంటే ఇది నిజంగా ఇది ఈ విశ్వములో ఇంత లీలలున్నాయా, పరమేశ్వరుడు లీల ఇంత గొప్పయా అని అనుకుంటాము. అదే మనము ఒకరోజు చూపిద్దాము. ఒకరోజు మన పీఠంలో జరిగేటువంటి పూజల విషయంలో కూడా ఒకరోజు చక్కగా కార్తీక పౌర్ణమి కానీ మాస శివరాత్రి కానీ, మాస శివరాత్రికి కష్టం లేండి. ఎందు గురించి అంటే మన హిందూ ధర్మం టీవీ అంతే కదా, శివపార్వతుల కళ్యాణం, ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆది దంపతుల కళ్యాణము యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇంత అంగరంగ వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో ఆ రోజులలో కైలాస హిమగిరి శిఖరాలలో మరి పార్వతీదేవి పరిణయం ఎలా జరిగిందో నీవు చూడలే నేను చూడలే కానీ ఆ దివ్యమైన సుందరమైన దేదీప్యమైన ఆ అలంకరణ చూడడానికి భక్తులు వస్తారు. TV5 హిందూ ధర్మం చేసేటువంటి అద్భుతం, కార్తీక మాసము రానే వచ్చింది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ప్రాంతంలో జరిగేదన్నది ఇంకొక కొన్ని రోజులలో, రేపో ఎల్లుండో ఆవల ఎల్లుండో చెప్పుదాము ఖచ్చితంగా. మరి ఆ కళ్యాణము తిలకిస్తే చాలట, ఆ కళ్యాణము తిలకించినటువంటి వాళ్ళు 2,000,000 బాగుపడుతున్నారు. మరి కార్తీక మాసములో శివుడికి ఏ ఏ అభిషేకాలు ఉంటాయి మనం తెలుసుకుందాం. వారు లైన్లో ఉన్నారా? సత్యవతి గారు ఉన్నారా? ఎంతవరకు వచ్చాం మనము సౌమ్య గారు? బిల్వపత్రం గురించి చెప్పారు కదా. బిల్వపత్రం గురించి, ఆ బిల్వపత్రం చాలా మందికి తెలియదు. తెలియకుండా ఇక్కడ భక్తులు అందరు వినాలి. ముఖ్యంగా మనము ఎంత భక్తితోటి చేసిందనేది భగవంతుడు చూస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం కదా. నువ్వు ఆభరణాలు తీసుకెళ్ళి, ఇన్ని ఫలాలు, ఇన్ని పుష్పాలు తీసుకెళ్ళి, ఇంత నేను ఇన్ని తెచ్చాను అని పరమేశ్వరుడి దగ్గర ఉంటే అక్కడ ఏం పనికిరాదు.
నువ్వు ఏమి తీసుకోకుండా పో, ఏమి తీసుకోకుండా నీ యొక్క విశ్వాసము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, నీ దేహమే దేవాలయం, నీ జీవుడే సనాతన దైవం. ఓ పరమేశ్వరుడా, నిన్ను తాకడానికి నాకు అర్హత లేదు, కానీ ఈ కార్తీక మాసంలో నాకు అవకాశం ఇచ్చావా ఈశ్వర, నీకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతున్నాను పరమేశ్వర దీనదయాలో అని వినమ్రపూర్తిగా, అంటే ఎంత భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ చెంబడు నీళ్లు తీసుకొని నీకు వచ్చిన మంత్రంతోటి అభిషేకం చెయ్యి. ఓం నమ శివాయ చాలు, అంతే. మొన్నటి రోజు మన మంత్రం కూడా చెప్పాము, కాలహర కష్టహర సంకష్టహర దారిద్రహర దుఃఖహర సర్వపాపహర సర్వగండహర అపమృత్యు భయదోష పీడా నివారణకర. మరి బిల్వపత్రం దగ్గరకు వచ్చేసరికి బిల్వపత్రములో మారేడుదళం పెట్టండి, ఏకబిల్వం పెట్టండి, మహాబిల్వం పెట్టండి, చాలామందికి తెలియదు. అయితే ఆ పెట్టేది ఎలా పెడతారనేది, ఏ పుష్పమైనా కూడా వెనుక సైడ్ అయితే పెట్టాం కదండి, దేవుడు ముందటున్నప్పుడు ఆ పుష్పాన్ని కాడను వెనుకకు పెట్టి పుష్పాన్ని ముందుకు తీసుకుంటాం కదా, కొబ్బరికాయ కొట్టి పీసు మాత్రం దేవుడికి చూపెట్టాం కదా, కొబ్బరి ముక్కనే చూపిస్తాం కదా, ఫలాలు కూడా చక్కగా ఆ ఫలం అరటిపండు తోలు తీసి వెనుకకు పెట్టి ఫలాన్నే మాత్రం చూపిస్తాం కదా. కానీ బిల్వపత్రాన్ని మాత్రం బోర్లించే పెట్టాలి, బోర్లించే పెట్టాలి అని వారు చెప్పారు. మీరు అంటున్నారు, ఇక్కడ విషయం ఉంది, ఇక్కడ మీరు తెలుసుకునేది, మనం ఏదైనా స్వామి వారికి మనకు కనబడేటట్టుగా పెట్టుకుంటాం, కానీ బిల్వపత్రం దగ్గరకు వచ్చేసరికి త్రిదళం, త్రిదళాలు ఎలా ఉంటాయి, ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి నిటారుగా ఉంటుంది కదా. మరి మూడు దళాలు మూడు వైపులా చూస్తున్నప్పుడు మనం ఎటు పెట్టాలి, ఏ దళం, దక్షిణం దిక్కు ఎటు పెట్టాలా, ఉత్తరం దిక్కు ఎటు పెట్టాలా, తూర్పు దిక్కు ఎలా పెట్టాలి. అందుగురించే లక్ష్మీదేవి తమ వామహస్తములో నుంచి సృష్టించినటువంటి పత్రము పేరే ఏకబిల్వం. సోదరి, విష్ణుమూర్తికి సోదరి అయినటువంటి లక్ష్మీదేవి ఒకనాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, అడిగిందట, సోదరుడా మరి ఈ యొక్క త్రైత్రింశతి కోటి దేవతలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదా కల్పించావు, నేను నీ ఇంటి ఆడపడుచును, మరి నాకెందుకు ఏమి కల్పిస్తలేవు అని కాస్త బాధపడుతూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట. మరి ఆడపడుచు బాధపడితే సోదరుడు ఊరుకుంటాడా, ఏమ్మా నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అంటే, మరి అందరికీ అన్ని హోదాలు ఇచ్చావు నాకేమి ఇవ్వవా అని అడిగింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్ కదా పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పారట, ఏమ్మా నీ పేరు లక్ష్మీ కదా, లక్ష్మీకే అధిపతిని చేస్తున్నాను వెళ్ళిపో అన్నాడట, లక్ష్మికే అధిపతిని చేస్తున్నాను. అందుగురించే ధనము ఎవరాధీనంలో ఉంటుంది, లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటుంది. ఆ ఆనందము పట్టలేక సోదరి అయినటువంటి లక్ష్మీదేవి ఏం చేసింది తెలుసా, తన సోదరుడికి కార్తీక మాసములో ఎవరు చేయనటువంటి ఒక పత్రాన్ని సృష్టించాలని వామహస్తములో నుంచి మహాబిల్వాన్ని ఏకబిల్వాన్ని సృష్టించిందట. ఈ మా ఏకబిల్వం అనే వృక్షం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి సృష్టించినటువంటి ఆ ఏకబిల్వము ఒక్క పత్రము దొరికితే చాలు కార్తీక మాసములో, ఒక్క పత్రమే చాలట మూడు జన్మలు, అలా నీకు రోజు ఒకటి దొరికిందనుకో, ఇక ఊహించండి. కానీ ఆ పత్రము దగ్గరకు వచ్చేసరికి మీరు ఇలా ఇలా పెట్టండి, స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. కాడ ఇడిదిక్కు పెట్టి కొన అడిదిక్కు పెట్టండి, స్వీకరిస్తాడు. ఇది ఇలా దక్షిణం దిక్కు పెట్టి అది ఉత్తరం దిక్కు పెట్టండి, స్వీకరిస్తాడు. ఇది దక్షిణం దిక్కు పెట్టి అది ఉత్తరం దిక్కు పెట్టి స్వీకరిస్తాడు. ఆగ్నేయం దిక్కు పెట్టు స్వీకరిస్తాడు, నైరుతి దిక్కు పెట్టు స్వీకరిస్తాడు, వాయువ్యం దిక్కు పెట్టు స్వీకరిస్తాడు, ఈశాన్యం దిక్కు పెట్టు స్వీకరిస్తాడు, నిలబడేటట్టు పెట్టు స్వీకరిస్తాడు. పోనీ ఆ శిర మన ఆ బాణము పైన పెడుతుంటే కింద పడిపోయింది, పడ్డా వదిలిపెట్టండి. ఎందుగురించి అంటే క్రింద ప్రాణవట్టం పార్వతీదేవి స్వీకరిస్తుంది. అంటే ఏ పుష్పాలకు ఏ ఫలాలకైనా ఓ పద్ధతి ఉంటుంది. ఈ మహాబిల్వానికి ఏకబిల్వానికి నువ్వు నీ భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా నీవు ఇచ్చేటువంటి ఆ బిల్వపత్రము నువ్వు ఎలా పెట్టినా స్వీకరిస్తాడు. ఆ యొక్క బిల్వపత్రానికి ఆ శక్తి ఉంది. మిగతా వాటికి కాస్త ఆలోచించి పెట్టాలి, పండితులను అడిగి పెట్టాలి అంతే కదా. కానీ మహాబిల్వానికి ఏకబిల్వానికి ఎవరికి అడగకుండా నీకు నచ్చినట్టు పెట్టు అంతే. పెట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రి జన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కాబట్టి ఏకబిల్వం కానీ మారేడుదలం కానీ మహాబిల్వం కానీ ఏదైనా నీకు నచ్చినట్టు పెట్టి పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఎందుగురించి ఇంతకుముందు అనుకున్నామా, తూర్పు దిక్కు పెట్టినా ఆగ్నేయం దిక్కు పెట్టినా ఎనిమిది దిక్కులను సృష్టించినటువంటి పరమేశ్వరుడు కదా, అష్టదిక్పాలకులు అంటారు. ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయువ్య కుబేర ఈశాన్య అష్టదిక్పాలకులు. ఈ అష్టదిక్పాలను సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడికి ఏ దిక్కు పెట్టినా కూడా ఆ దిక్కులో ఉన్నటువంటి అధిపతులు తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అప్పచెప్తారట అండి. బిల్వపత్రం యొక్క పవిత్రత ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు రోజులైనా సరిపోదు.
అంత అద్భుతం. అయినా ప్రేక్షకులకు సాధ్యమైనంత వరకు ఆ సదాశివుడు మన నుంచి ఏ పలుకులు పలికిస్తాడో మనం చెప్పవలసిందే. మనం నిమిత్త మాత్రులం, ఆయన సేవకులం. ఆయన ముందట భిక్షాటనకు వెళుతూ ఉంటాం, భవతి భిక్షాందేహి అనాలి అంతే. ఎందు గురించి అంటే పరమేశ్వరుడే భిక్షాటన చేశాడండి, మనమెంత కదా. మనం ఒకరింటికి వెళ్ళి భిక్ష అడుక్కోవాలంటే మొహమాటపడతాం, మనమేంది, మన లెవలేంది, మన వ్యవస్థ ఏంది, మనము వారింటికి వెళ్ళి భిక్ష అడుక్కోవడమా? కానీ కార్తీక మాసములో 5 గృహాలన్నా భిక్షాటన చేయాలట. అపర కుబేరుడైనా సరే ఆ అపర కుబేరుడి యొక్క సంపద ఎల్లవేళలా ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నా 5 గృహాలన్నా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడగాలట. కానీ మొహమాటమే. కానీ ఎంత మొహమాటం లేని వాళ్ళైనా ఈ మధ్యలో చాలామంది వెళుతున్నారు. ఎవరో ఇంటికి వెళ్ళకండి, మీకు తెలిసిన మీ బంధువులు, మీ సోదరి, మీ అక్క, ఓ 5 ఇంట్లో నేను వస్తున్నానక్క, కాస్త భిక్ష వేయి, ముందే చెప్పివో మొహమాటం లేకుండా. ఎందుకు ఏదన్నా ఇబ్బంది అయ్యి ఏదన్నా సిగ్గుపడతారు అలాంటి ఉన్నవాళ్ళు. ముందు వస్తున్నాను, నేను ఒక పూజ చేస్తున్నాను పరమేశ్వరుడిది, మీ ఇంటికి వస్తున్నాను, కాస్త పిడికెలు బియ్యం నా ఊళ్ళో వేయి. ఆ 5 గృహాలలో తెచ్చినటువంటి ఆ భిక్షాటన ఉన్నది చూడండి, అక్షయ పాత్రలాగా నీ ఇల్లు దినదినంగా పాలు వంగుతాయి. అక్షయ పాత్రలు అయిపోతాయా? కోటి మందికి అన్నదానం చేయి, మళ్ళీ కోటి మందికి జరిగేటువంటి సంపద నీ ఇంట్లో ఉంటుంది. అదే కార్తీక మాసములో 5 గృహాలు భిక్షాటన చేయాలట. చేసి ఆ భిక్షాటనలో మొదటి పిడికిలు తీసుకొని పరమేశ్వరుడికి పాయసం చేసి పెట్టు, రెండో పిడికిలు తీసి పెట్టి నీ బియ్యం డబ్బాలో కలిపి పెట్టుకో. ఒక అద్భుతం ఇది, మామూలు రెమిడి కాదు. ఈ పరిష్కారం కార్తీక మాసంలో మాస శివరాత్రి వరకు 5 గృహాలకు వెళ్ళి భవతీ భిక్షాన్ దేహి. మీరు కాశీలో అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు భిక్ష అడిగే ఫోటోలు మీరు ఎన్ని చూడరు కదా. మరి లయకారకుడు ఈ మహానుభావుడు, 33 కోటి దేవతల పేర్లు మనకు తెలియకుండా పరమేశ్వరుడు పేరు ఒకసారి స్మరిస్తే చాలు, ఆయననే అన్నపూర్ణాదేవికి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి. కాబట్టి అష్ట కష్టాలు ఉన్నటువంటి వారు అష్టైశ్వర్యాలతో తులతూగత ఉండాలంటే 5 గృహాలు భిక్షాటన చేయాలి. సంపద లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది, కానీ కొంతవరకే ఉంటుందమ్మా, కొంతవరకే ఉంటుంది. ఒక మనము ఏదైతే ప్రభుత్వం నడుపుతున్నామో అందులో ఒక IAS 50 లక్షలు పర్మిషన్ ఉంటుంది అంతే కదా. 5 కోట్లు కావాలంటే ప్రధానమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళవలసిందే కదా. అలా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తే ఎంతవరకు ఉందో అంతవరకే రిలీజ్ చేస్తుంది. మరి దాని ఆ పైన వెళ్ళాలంటే ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేదన్నారు. ఐశ్వర్యం ఎవరి ఆధీనంలో ఉంది? ఈశ్వరుడి ఆధీనంలో. మరి అటువంటి మహానుభావుడికి ఈ బిల్వదళం గురించి తెలుసుకున్నాము. 5 గృహాలు పక్క వారింటికి వెళ్ళకండి. ఏదో అంటారు, ఏదో హేళన చేస్తారు అనుకుంటారు అనుకుందాం. తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీ బంధువుల ఇంటికి వెళ్ళండి, మీ మంచి కోరే వారింటికి వెళ్ళండి. మీ మంచి కోరే వారింటికి వెళ్ళి 5 పిడికిళ్ళ బియ్యం తెచ్చుకోండి. అక్షయ పాత్ర ఎలా జరగది, కష్టాలు దూరం ఎందుకు పోవు, మీకు పరమేశ్వరుడి అనుగ్రహం ఎందుకు లభించదు, కార్తీక మాసములో అన్ని పనులు ఎందుకు జరగాయి, ఇది చూడండి కదా. ఇది లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదా? చేసి చూడండి. ఆ పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎందుకు లభించదు మనం చూద్దాం. జై గురుదత్త. మరి సత్యవతి గారు గెలిచినట్టేనా గురు గారు? అంటే వారు ఖచ్చితంగా ఎందుకు గెలిచండి, వారు ఒక దిక్కు చెప్పారు, అది కరెక్టే. మనం అన్ని దిక్కులు చెప్పాము కాబట్టి శుభం శుభం శుభం. జై గురు. సత్యవతి గారు శుభాభినందనములు అండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆశ్రో సొసైటీ వారు మీకు బహుమతిని అందజేసవచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో హలో సోమ్యగారు. హలో మా చెప్పండి. నమస్తే. నమస్తే. మీ పేరు మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటరత్నం గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబుది పేరు, నక్షత్రం చెప్తారమ్మా? మా అబ్బాయి పుట్టిన తేదీ చెప్తానండి. చెప్పండి అమ్మా, చెప్పండి. 1982. 1982? తేదీ అమ్మా? 8వ నెల 20వ తారీఖు. సమయం? 7:25 ఉదయం. ఎక్కడ జన్మించారమ్మా? పిఠాపురం దగ్గర పల్లెటూరండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే శ్రీ గురుదత్త. జై గురుదత్త. స్వామి గారు నమస్కారం అండి. జై గురుదత్త. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మరి 1.5 సంవత్సరాలు వెచ్చింది చేస్తున్నామండి బాబు. ఫోన్ కావాలండి. ఫోన్ కలిసింది కదా, ఈరోజు కలిసింది కదా. అవునండి. మా అబ్బాయి గురించి అండి. ఓకే, శుక్రవారం రోజు జన్మించాడా? అవునండి. ఓకే, పుబ్బా నక్షత్రం చూసుకుంటున్నారా? అవునండి. సింహరాశి ప్రారంభించండి అమ్మా, సింహరాశి ప్రారంభించండి.
దుందిబినామ సంవత్సరము భాద్రపద మాసములో శుక్రవారం రోజున పుబ్బా నక్షత్రము ప్రథమ చరణము సింహరాశిలో జన్మించినటువంటి మహర్జాతకులు. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి సూర్యుడు. మరి విద్యాపరంగా అసలు పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి చతుష్షష్టి కలలయందు నైపుణ్యత ఉంటుంది. అసలు మీరు వరి కాకండి, ఇలాంటి టెన్షన్ పడకండి. అందులో సింహలగ్నము. మరి మొదటిసారి ఎక్కడ ఆగిందమ్మా? తులారాశి దగ్గర ఆగింది. మరి రెండో ఆప్షన్లోకి వెళ్దాం. వెంకటరత్నం గారు, రంగు చెప్తారమ్మా? సింధూరం రంగు. సింధూరం రంగు ఉన్నదా అండి? ఆ వృశ్చికం దగ్గర ఉంది కదా, తీసుకోండి. అయితే చదువు విషయంలో ఏమి బాధపడకండి, రాబోయే రోజులు దివ్యమైనటువంటి రోజులే, తప్పకుండా ఎదిగేటువంటి అవకాశాలు ఖండితంగా కనబడుతున్నాయి. ఇక్కడ మీరు బాబు విషయంలో ఒక చిన్న పరిష్కారం చెప్తాను, అది చేయించండి, సరిపోతుంది, సరేనా? సరేనండి. మరి ఎన్నాళ్ళు మీ ద్వారా మాట్లాడతాం, మా బాబు గురించి చాలా టెన్షన్ పడ్డాండి, జాబ్ కూడా లేదండి. తప్పకుండా మంచి జరుగుతుంది, కార్తీక మాసంలో ప్రారంభమయ్యాం కదా, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మరి మీరు చెప్పిన రంగు అండి ఎంత అంటే ఒక 3000 మధ్యలో వెళ్ళిపోయిందండి. తులారాశి దగ్గర ఉన్న గ్రే కలర్ దగ్గర ఆగిందమ్మా. కాస్త మీరు కఠినంగా భక్తిపూర్వకంగా ఇంకా ఇంకొంచెం కాస్త చెప్తే అయిపోతుంటే మూడు ఆప్షన్లోకి వెళ్ళండి. నెంబర్ చెప్తారమ్మా? 5 అండి. ప్రారంభించండి సౌమ్య గారు. స్ఫటికమాల, స్ఫటికమాల డైమండ్ కటింగ్ తోటి ఉన్నటువంటి స్ఫటికమాల బాబుకు మెడలో వేయండి. వేసిన తర్వాత ఈ కార్తీక మాసంలో ఒక పరిష్కారం ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి పాలతోటి అభిషేకం చేయించండి, మంచి జరుగుతుంది, సరేనా? జై గురుదత్త. మూడు ఆప్షన్లు మిస్ అయిపోయారు. మరి ఎలా ప్రశ్న అడగమంటారా అండి గురు? కానీ లక్కీ టిప్ ద్వారా వెళ్దామా వెంకటరత్నం గారు? ప్రశ్న అడుగుదామా? ఓహో, మీరు చాలా ఆతృతతో ఉన్నట్టున్నారు. నవగ్రహ, సరేనమ్మా, నేను మాట్లాడేదాకా మీరు మాట్లాడొద్దు, ప్రశ్న శ్రద్ధగా వినండి, సరేనా? నవగ్రహాలలో 3వ గ్రహము ఎవరు, వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు? 3వ గ్రహం కుజుడు అండి, అంగారకుడు కూడా అంటారండి. తల్లి భూదేవి అండి, తండ్రి తెలియదండి. ఏమన్నారండి? తల్లి భూదేవి గురువు గారు, తండ్రి పేరు తెలియదు అని చెప్పారు. అచ్చా, తెలియదన్నారా? ఓకే, తల్లి భూదేవి, తండ్రి పేరు తెలియదా? ఎందుకు తెలియదు? అసలు నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదయము లేవగానే భూదేవి పైన ఒక క్షణం ఆ తల్లి లేకుండా మనము నిలబడగలుగుతామా? మరి అటువంటప్పుడు మరి తల్లిదండ్రులు తెలుసుకోకపోతే ఎలా? ఇన్ని సంవత్సరాల వయస్సులో భూదేవి పైన నిలబడుతున్నావు, భూదేవి పైన మంచి పనులు చెడ్డ పనులు అన్ని చేస్తున్నాము, మరి ఆ భూదేవి తల్లికి నమస్కారం చేయక భూదేవి భర్త ఎవరో తెలియనప్పుడు ఎలా? అయ్యయ్యో, నేను ఒక శ్లోకం చదువుతాను, మీరు పట్టేయాలి, సరేనా? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే, ఇక్కడ పేరు పలకను, పత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం, ఎవరై ఉంటారు? 5 లెక్క పెడతాను, మీకు నచ్చింది చెప్పండి, ఓకేనా? విష్ణుమూర్తి అనుకుంటానండి. 1, 2, 3, 4, 5. విష్ణుమూర్తి అండి. 5 అంటే 5 అండి. విష్ణుమూర్తి అని చెప్తున్నారు, విష్ణుమూర్తి చెప్తున్నారు, చూద్దాం వారు విష్ణుమూర్తా కరెక్టా కాదా చూద్దాం. నేను ఈ శ్లోకం పూర్తిగా చదువుతాను, ఏదైతే పదం మొదలు పెట్టానో ఆ పదమును కూడా జోడిస్తాను కదా. లైన్లో ఉన్నారా? సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే. నేను అప్పుడేమన్నాను, పత్ని నమస్తుభ్యం అన్నాను కదా, కదా? విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే. మరి మీరు కాస్త తెలియదు అని మీ నాలిక పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి భగవాను అలా పిలుచుకొని ఇలా గెలిచిపోతున్నారు. శుభం, జై గురుదత్త. వెంకటరత్నం గారు, శుభాభినందనములు అండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు మీకు బహుమతిని అందజేస్తారు. గురుగారు, రేపటి రోజున నాకుల చవితి కదండి, రేపు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి తెలియజేస్తా అన్నారు కదా గురుగారు. తప్పకుండా.
కార్తికేయుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అసలు కార్తికేయుడు అంటే చాలామందికి మన దగ్గర మన ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు తక్కువ తెలుసండి. మామూలుగా అంతే అంతే, తమిళ ప్రజలు పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవ అంతే. మీకు శరవణ భవ అంటే వారు రోమాంచితం, వాళ్ళకు ఒక ధైర్యం ఒక శక్తి వస్తుంది. మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కొలుస్తాము ఈ సుబ్రహ్మణ్య స్వామిని అంటే అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు మాత్రము చక్కగా గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప. అందులో కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ చవితి కార్తికేయుడికి సంబంధించింది. కార్తికేయుడు కార్తీకం ఎలా కలిసి వచ్చింది? మరి మంత్రతంత్ర విశశల్య మూలికా చూర్ణ ప్రయోగాలు మీ దరికి చేరకుండా సంతాన విషయములో ఇబ్బంది పడుతున్నారా? రేపటి రోజు అద్భుతమైనటువంటి పరిష్కారం. సంతానము లేనటువంటి వారు రేపటి రోజు నాగేంద్ర స్వామి పుట్ట చుట్టూ ఒరిపేలాలు చల్లి నిమ్మదొప్పలల్లో కొబ్బరి నూనెతోటి దీపారాధన వెలిగించండి. సంతానము లేనటువంటి వారు మీకు ఖచ్చితంగా మీకు జయము జరుగుతుంది. అందులో శుభ సూచకమైనటువంటి శుభవార్త మీరు అతి తొందరగా వింటారు. ఇది సత్యము 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 మన ప్రేక్షకులకు మొదటి రండి. ఇక రెండవది, ఈ నాగుల చవితి రోజు మాంగళిక దోషము, మాంగళ్య దోషము, అంగారక దోషము, కుజ దోషము, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కదా. రేపటి రోజు కార్తికేయుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కావచ్చు, నాగేంద్రుడికి కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నటువంటిది ఏదైనా దేవాలయాలు ఉన్నటువంటి వారికి విభూతి అభిషేకం చేయించండి. విభూతి అభిషేకము చేయిస్తే ఒక అద్భుతం. స్వామివారి సంతుష్టుడై విభూతి అభిషేకంతో ఇటు పరమశివుడు ఆనందపడతాడు, అటు కార్తికేయుడు ఆనందపడతాడు, ఈ ఇద్దరు వరాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి కనుక అనుగ్రహం లభించిందంటే కుజదోషము ఎంత విపరీతమైనటువంటి అష్టమ లగ్నము నుండి అష్టమ స్థానములో కుజుడు ఉన్నప్పటికీ అష్టమ కుజదోషమైనప్పటికీ కూడా భయపడవలసినటువంటి పని లేదు. సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయా, లేదా వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదా, సంతానము లేదా, ఎదుగుదల లేదా, రుణ బాధలు పెరిగాయా, ఆర్థిక సమస్యలలో సతమతమవుతున్నారా, ఏది ఉన్నా రేపటి రోజు కార్తికేయుడిని ఆరాధించండి. అద్భుతం విభూతి అభిషేకము. ఇక సంతానం కాని వారికి ఈ యొక్క పరిష్కారం చేసుకోండి, తప్పకుండా జయము జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. సౌమ్య గారు నమస్తే. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రేష్మా. సౌమ్య గారు మా బాగున్నారా? బాగున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు? నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారండి, ఆయన గురించి తెలుసుకోవాలని కాల్ చేశానండి. పేరు నక్షత్రం చెప్తారా? ఆయన పేరు మోహన్ రావు అండి, సింహరాశి అండి. గురుగారితో మాట్లాడండి. జై గురు దత్త, శ్రీ గురు దత్త గురుగారు. జై గురు దత్త. ఓం నమ శివాయ గురు గారు. ఓం నమ శివాయ. మామీ మూమే మక సింహరాశి కదా? అవును గురుగారు, సింహరాశి. ప్రారంభించండి అమ్మ. సింహరాశి చెప్పండి అమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు? ఏం లేదు గురుగారు, బాగా మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. ఓకే. అయితే ఈ రోజు నేను హిందూ ధర్మాన్ని నమ్ముకున్నానంటే కొంత ఆయన ప్రోత్సాహించే గురుగారు. ఓకే. బ్రాస్ ప్రోత్సహించి ఎక్కడికైనా గుళ్ళకి తీసుకెళ్లాలన్నా చేయాలన్నా చేస్తారు అతను. ఓకే. అందుకని వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది గురుగారు. ఓకే. అయితే వాళ్ళకి ఎంత ప్రయత్నించినా అది వీసా రావట్లేదు గురుగారు. ఓకే, మీకు మంచి శుభవార్త వింటారు. మొదటి ఆప్షన్ లో సింహరాశి దగ్గర రాగలేదు. ఒక రంగు చెప్పండి అమ్మా. స్కై బ్లూ గురుగారు, ఆయనకి ఇష్టమైన రంగు. స్కై బ్లూ తీసుకోండి అమ్మా. వారి అమ్మాయికి వీసా పరంగా సమస్యలు ఉన్నాయి, సతమతం అవుతున్నారు. వాళ్ళ అమ్మాయి గురు గారు. ఎవరికి? వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ ఉంది వీళ్ళకి. అచ్చా, వీళ్ళు వెళ్ళడానికా? వీళ్ళు వెళ్ళడానికి గురు గారు. ఎక్కడుంటారమ్మా వీళ్ళు? నాగార్జున సాగర్ లో ఉంటారు. నేను ఒక మంచి పరిష్కారం చెప్తాను, ఖచ్చితంగా మీకు జయము జరుగుతుంది. సరేనా? సరే గురుగారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చింతపల్లి సాయిబాబా దేవాలయం ఉంటది. చింతపల్లి సాయిబాబా దేవాలయంలో అక్కడ ఒక 200 ఆవులు ఉంటాయి. 200 ఆవులలో నలుపు ఆవుకు మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు తినిపించి గో ప్రదక్షిణ చేసి బాబా గారికి దర్శనం చేసుకొని మాకు వీసా రావాలి స్వామి, మళ్ళీ మీ దర్శనానికి వస్తాము అని ఒక మాట చెప్పి గోవుకు సేవ చేసి మీరు బయలుదేరమని చెప్పండి మోహన్ గారికి. వారికి ఖచ్చితంగా 40 లోపు 100% సక్సెస్ అవుతారు. గురుగారు అమ్మా,
నేను గణపతి సచ్చిదానంద స్వామి పాట పాడతాను గురు గారు. పాడండి అమ్మా, చాలా సంతోషం, పాడండి. ఎనిత జన్మ పుణ్యవో ఎనిత జన్మ భాగ్యవో తండే నాను గురుగళ దివ్య దర్శనమును. ఎనిత జన్మ భాగ్యవో ఎనిత జన్మ పుణ్యవో యార హొత్తావరవో యార ఆశీర్వాదవో తండే నాను గురుగళ గురువల పాద పద్మవ. కన్నడ భాషలో పాడుతున్నారా? అవును గురు గారు. ఓకే ఓకే, మీకు కన్నడ వస్తుందా? వస్తుంది గురు గారు. ఓకే, చాలా సంతోషం. అదే అతి తొందరగా మీకు శుభవార్త వింటారు. కన్నడ భాష వచ్చిన వారికి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త రేపటి రోజు ఎల్లుండి రోజు చెప్దాం, సరేనా? జై గురుదత్త. అమ్మా, మీకు చాలా ఆనందకరమైనటువంటి శుభవార్త ఏమిటంటే మోహన్ గారు మీకు హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలని చెప్పారో, మీరు ఆ చూపించిన వ్యక్తి గెలవాలని అనుకుంటున్నారు, నిజ జీవితంలో కూడా గెలుస్తారు. మీరు చెప్పినటువంటి స్కై బ్లూ దగ్గరనే ఆగింది. అవునా గురుగారు? గురుగారు, ఇంకొక చిన్న విషయం గురుగారు. అమ్మా, నేను పోయినసారి కాల్ గెలిచినప్పుడు తృతీయ దళాల గురించి అడిగాను గురుగారు, మీరు మర్చిపోయారు గురుగారు, నాకు అదే ఉంది. అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఆడవాళ్ళు తెంపకూడదా అనేది కాస్త చెప్పండి గురుగారు. ఖచ్చితంగా, రేపటి అదృష్ట లక్ష్మిలో తులసీ దళాలు ఎలా తెంపాలి, తులసీ వృక్షాన్ని ఎప్పుడు ముట్టాలి, తులసీ వృక్షానికి ఎప్పుడు నీళ్లు పోయాలి, తులసీ దళాలు ఏ రోజు తెంపకూడదు, తులసీ వృక్షానికి తెంపే ముందు ఏ మంత్రాన్ని స్మరించాలి, ఇది రేపటి ఎపిసోడ్లో ఖచ్చితంగా సౌమ్య గారు మీరు మరచిపోకుండా అడగండి. అలాగే జై గురుదత్త, వారు గెలిచారండి. జై గురుదత్త. రేష్మ గారు, శుభాభినందనములు అండి. చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు మీకు ఈ బహుమతిని అందజేస్తున్నారు. గురుగారు ఎన్నో చక్కని విషయాలు, అమూల్యమైన విషయాలను మాకు తెలియజేశారు గురుగారు ఈరోజు. ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు, మీకు ధన్యవాదాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్, ఓం నమశివాయ. ఇదండి వాటి చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ సమర్పించు అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.